ప్రత్యేక గుర్తింపు ఉంది. సైనికుల గ్రామంగా బిరుదు ఉంది. వీరుల పుట్టినిల్లుగా పేరొందింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్మీలో ఉన్నారు. ఏ ఇంటిలో చూసినా తుపాకీ ఎక్కుపెట్టిన వీర సైనికుడి ఫోటో కనిపిస్తుంది. తమ కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు అంటూ ఉప్పొంగిపోతుంటారు అక్కడి తల్లిదండ్రులు. మరి దేశం కోసం తన ముద్దు బిడ్డలను పంపుతోన్న ఆ గ్రామం ఎక్కడ ఉందో మనము చూద్దాం. ఇది విజయనగరం జిల్లా భోగాపురం మండలం గుడివాడ గ్రామం. దేశ రక్షణలో ఈ పంచాయతీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పంచాయతీ పరిధిలో దాదాపు 300 మంది దేశ రక్షణలో భాగంగా వివిధ దళాల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు తప్పనిసరిగా ఉంటాడు. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని ఇళ్లలో 3 కుమారులుంటే ఆ 3 ఆర్మీలోనే పనిచేస్తున్నారు. ఒక్కడే వారసుడు ఉన్నా అతడు కూడా దేశరక్షణ కోసం ఆర్మీలోనే పనిచేస్తున్నారు. అందుకే ఈ గ్రామం వీరులకు పుట్టినిల్లుగా కీర్తింపబడుతోంది. ఇప్పటికే 100 సంఖ్యలో విధులు నిర్వహిస్తుండగా ఇంకొందరు ఉద్యోగ విరమణ చేశారు. మరికొందరు దేశరక్షణలో వీరమరణం పొందారు. మా ఆయనగారు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని బోర్డర్లో ఉన్నారు. ఈ యుద్ధ సమయంలో ఆయన అక్కడ ఉండడం చాలా మంచిదని అనుకుంటున్నాను. అదేవిధంగా అతనే కాకుండా చాలామంది సైనికులు దేశం కోసం పోరాటం చేయబోతున్నారు. యుద్ధం జరిగినా జరగకపోయినా ఆయన వాళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల ఈ దేశ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారనేది మాత్రం చాలా అది నిజం. ఆర్మీలో పనిచేస్తుండగా తీసుకున్న ఫోటోను చూపిస్తున్న ఈయన వేమల అప్పారావు. 1965లో తొలిసారిగా గుడివాడ నుంచి ఆర్మీకి ఎంపికయ్యారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేసి 1980లో రిటైర్ అయ్యారు. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా దేశ రక్షణ కోసం యువతలో ప్రోత్సాహం నింపేవాడు. తన కుటుంబం నుంచి 2 మనవళ్లను ఆర్మీకి పంపించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. పాక్ ఇండియా మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇక్కడి వారు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన గోవిందరావు శత్రువుల తూటాకు బలై 2 రోజుల పాటు కోమాలో ఉండి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికీ ఆర్మీలోనే కొనసాగుతూ అందరికీ ఆదర్శవంతుడిగా నిలుస్తున్నాడు. మా డాడీ ఆర్మీలో పనిచేస్తారు. 1996లోని మా డాడీ ఆర్మీకి వెళ్ళారు. 1999లోని మా డాడీకి కార్గిల్లో బుల్లెట్స్ తగిలాయి. అయినా మా డాడీ ఆర్మీలో పనిచేస్తున్నారు. నేను దానికి చాలా ప్రౌడ్ అవుతున్నాను. నేడు నిజంగా దేశానికి సేవ చేసే అదృష్టం అయితే మా పిల్లలకు వచ్చింది అన్నది మేము భావిస్తూ వాళ్ళకి కూడా మేము అదే చెప్తున్నాం. నిజమైన సేవ అంటే దేశ మాతృను తీర్చుకోవాలి అంటే మీరు ఎంతటి దానికి భయపడకుండా భారతదేశం గర్విస్తుంది. రక్షణ దళాల్లో పనిచేయటం అంటే మృత్యువుతో పోరాడటమే. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని నిత్యం భయంతో కుటుంబ సభ్యులు బతకాల్సిందే. కానీ తన బిడ్డకు ఏమీ జరగకూడదని ఆ భగవంతుడిపై భారం వేస్తూ గడిపేస్తుంటారు. అయినా తమ పిల్లలను దేశరక్షణ కోసం ప్రోత్సహించడం ఇక్కడ తల్లిదండ్రుల గొప్పతనం.